కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలోని దళిత వార్డులో గత వారం రోజులుగా తాగడానికి నీళ్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యపై స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుండి తమకు నీరు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను అనేక సార్లు అధికారులకు తెలియజేసినా ఎవరూ స్పందించడం లేదంటూ పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం మా కాలనీకి వచ్చిన దాఖలు లేవని, తాగడానికి వాడుకకు నీరు లేక పసిబిడ్డలను నీళ్లు వచ్చే దగ్గరికి తీసుకువెళ్లి స్నానాలు చేయించుకుంటున్నామని అన్నారు. కనీసం గ్రామ సర్పంచ్ కూడా మా గోడును పట్టించుకోవట్లేదని, నెలకు ఒకసారైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కిలోమీటర్ల మేర ఎద్దుల బండిలో నీళ్లు తెచ్చుకుంటున్నామని, ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. మాకు ఆరు రోజుల నుంచి నీళ్లు రావట్లే, ఒక్కరు కూడా పట్టించుకోవట్లే. గుడ్డు కాదుండే వాళ్ళు ఎవరున్నా గానీ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళని చూస్తే వాళ్ళకి భయము, నాకేం భయం లే, ఎవరికి ఏమి సహాయం చేయటంలే. ఓట్లకి అయితే వస్తున్నారు, మా కాళ్ళు మంటలు పడుతున్నాయి, పనికి పట్టుకుని నిద్రలేసి పనికి పోయే వాళ్ళమి. మా ఫీజులు పెట్టుకొని కూడి వండుకొని మేము బావాలా. వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఒక్కరు కూడా మాట్లాడరు. మాట్లాడడానికి ఏదో పెట్టి పరిష్కారం చేస్తారు. అలాని భార్య మాట్లాడింది, ఎవరు కూడా పట్టించుకోవట్లే. ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలుతాను. ఎవరు ఎవరు తోలేదా? ఎందుకయ్యా వాళ్ళు ఎత్తుని పోసుకోమను? ఎందువల్ల వాళ్ళు ఎత్తుని పోసుకో, నువ్వు మట్టిగా ఉంటాయి, ఏంటికి వాసన వస్తున్నాయి, అవి పోసుకొని చెప్పులు రావాలి మాకా. ఎవరి ఎవరు ఏం పరిష్కారం చేయట్లేదమ్మా? ఎన్ని రోజుల నుంచి? ఆ రోజుల నుంచి చెప్పలేదా? ఎవరికి చెప్తున్నా? ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. దండాలు పెడతారు, కాళ్ళు కూడా పట్టుకుంటారు. గెలిచిన వాళ్ళు పక్కల పక్కన వస్తున్నారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు బాగా బతుకుతున్నారు. ఏ సహాయం ఎవరు మాకు చేయట్లే. అది చేసాం, తెలియజేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్పారన్నా? మా పంచాయతీ సెక్రటరీ చెప్పాము, సర్పంచ్కి తెలిపాము. వచ్చారా సెక్రటరీ? ఇక్కడ అసలు సెక్రటరీ అసలు ఊళ్ళో అసలు వస్తున్నాడో రావట్లేదు కూడా తెలియట్లేదు. అసలు ఆఫీసులకు వస్తున్నాడు రావడం కూడా తెలియట్లేదు. వారంలో రెండు రోజులు వస్తున్నా కూడా తెలియట్లేదు అసలు వాస్తవంగా అయితే. సర్పంచ్ పంచాయతీ సెక్రటరీకి కనీసం 100 సార్లు ఫోన్ చేసాం, ఒకే ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు, మాట్లాడు అన్న ట్యాంకులు పెట్టి తోలుతున్నాడు. అది ఇప్పుడు 3 రోజుల క్రితం. ఇప్పుడు అంటే ఈ రోజు ఎంత కదా ఇట్లా ప్రెస్ గ్రెస్ అన్నీ వస్తాయి అన్న తెలిసిన తర్వాత ఈ రోజు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు తప్ప ఇది వరకు అయితే అసలు పడుచుకోలేదు. శుక్రవారం నుంచి మేము పడేది నీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కనీసం స్నానం చేసేదానికి లేవు, కనీసం తాగేదానికి మంచిగా లేవు. మేమైతే మినరల్ వాటర్ క్యాన్లో ఒక డ్రమ్కి 150 రూపాయల లెక్కన ఇచ్చి మేము కొనుక్కుంటున్నాం. అంత స్థితికి జగదారిపింది ఇక్కడ ముదివర్తి గ్రామంలో. మా ముదివర్తి గ్రామంలో మరి నీటి సమస్య ఎప్పుడూ లేదు, కని విరిగి ఎరగని రీతిలో మరి ఇంత ఇదిగా ఇంత దారుణంగా ఉంది. మరి ఇంత సమస్య ఎప్పుడూ లేదు మాకు. అసలు కనీసం రోడ్డు మీద డ్రమ్ములు పెట్టుకొని క్యాన్లు పట్టుకొని పిల్లలు పెద్దలతో సహా ముసలితో సహా ఎంతమంది ఎన్ని విధాలుగా నీళ్ళు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారో మీరే చూసిన దృశ్యం ఇది. మీరే ఎంతోమంది ఇప్పుడు చూశారు కదా, మేము చూపించాం చాలామంది డ్రమ్ములు అన్నీ పెట్టుకొని ఎంతమంది ముసలిలో ఉన్నారు. మేమంటే ఎక్కడ కూడా దగ్గర పోయి మోసుకొచ్చుకొని తెచ్చుకుంటాం. ఎద్దల బండితో నిన్న పోయి తెచ్చుకున్న దృశ్యం మీకు కావాలంటే ఇప్పుడు నేను ఈడైనా మీకు పెడతాను, చూపిస్తాను. ఎద్దల బండి ఇద్దరు మనుషులు తీసుకొని పోయి, ఎద్దులు కాదు మనుషులే, మేము తీసుకోపోయి మేము మోసుకొని తెచ్చుకున్నాం. తెచ్చుకొని ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మా దళితుల వాళ్ళు అధికారులు ఒక్కరంతా మా మీద దయ ఉంచి మాకు ఈ నీటి సమస్య లేకుండా చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. నుంచి నీళ్ళు రావట్లేదు సార్, ఓట్లు కదే తిరుగుతున్నారు, గిన్నెలు ఎత్తుకోపోతున్నారు, వాళ్ళ ఇళ్ళకి పోతుంటే జాబాబు చేయటం లేదు, తిరిగి తిరిగి చదువు పజ్జులు కల వాళ్ళు కూడా తగ్గించుకోవటం లేదు, ఏం తగ్గించుకోవటం లేదు. ఆఖరికి నీళ్ళు చిమ్ము నీళ్ళు కూడా దొరకటం లేదు సార్. అది నీళ్ళు రావట్లేదు సార్, మాకు 6 రోజులైంది. అప్పుడప్పుడు నీళ్ళు రావు, 5-6 రోజులు రావు మాకు. మేము ఎట్ట చేయాలా? మేము అన్నం వండుకున్నామా, బిడ్డలకు నీళ్ళు పోసుకున్నామా, గుడ్లు ఉత్తుకున్నామా, బర్రెలకు నీళ్ళు పెట్టుకున్నామా? బిడ్డలకు నీళ్ళు ఏం పోసుకున్నాం, గుడ్డలు ఏమి ఉతికేసుకున్నాం, 4 గుడ్లు కల్లవాళ్ళం, ఏం చేసాం సార్? అడిగితే వస్తాయమ్మా, వస్తాయమ్మా. అది సార్ మా సంస్థ మాకే సార్, మరి అట్టంతా వస్తాయి మాకే. లేవు వాన్లు తింతలవద్దు, నీళ్లు మురికి గుబ్బు చీకటిగులు అడిగితే కడతామమ్మా, రేపు కడతామమ్మా, వచ్చే నెలలో కడతామమ్మా. వస్తున్నారమ్మా కొలతలు వేసుకునేవాళ్ళు. కాలం ఉంది సార్ మాకు, అటు చిట్టు కడ అంత లోతు ఉంటుంది గుంట మా ఇంటి దగ్గర. దాంట్లో దారి పాటానికి వాళ్ళు మెట్ట మీద పాతుంటే వాళ్ళు ఇంటి మీద వాళ్ళు ఒప్పుకుంటారు వెళ్ళకాలమ్మా. అది సార్ మా సమస్య.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.